హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వాలంటీర్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ గురించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఈరోజు రావడం జరిగింది. ఇంటర్వ్యూలు ఎప్పటి నుంచి ఉంటాయి, మీ ఇంటర్వ్యూ ఎప్పుడు తెలుసుకోవాలనేటువంటి విషయం గురించి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. అలాగే ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఈ వాలంటీర్ల ఎంపికకి సంబంధించి రిజర్వేషన్స్ని ఏ విధంగా కేటాయిస్తున్నారో కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ నాలుగు అంశాల గురించి ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూలకు సంబంధించి ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించాలి అని చెప్పేసి అధికారులు నిర్ణయించడం జరిగింది. ప్రతిరోజుకు 60 మందిని ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో ఆ 60 మందిని ఇంటర్వ్యూకి పిలిచి ఆ ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5:30 వరకు దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు జరుగుతాయి. గ్రామంలో 50 ఇళ్లకు కలిపి ఒక కోడ్ను అధికారులు తయారు చేశారు. దాని ప్రకారం ప్రతి 50 ఇళ్లకు సంబంధించినటువంటి వివరాలతో ఒక కీ రిజిస్టర్ తయారు చేయాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ MPDOలను ఆదేశించడం జరిగింది. సో గ్రామంలో ఉన్నటువంటి 50 ఇళ్లకు కలిపి ఒక కోడ్ను అధికారులు తయారు చేశారు. ఆ కోడ్ అనేది ఆ వాలంటీర్లకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళు దీని ప్రకారం ఇంటర్వ్యూలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చెప్పారు, దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ సమయానికి 1 గంట ముందుగా మండల ఆఫీస్కు చేరుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు ఎవరెవరికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్న జాబితాలను గ్రామ పంచాయతీ మండల ఆఫీస్ నోటీస్ బోర్డులపై అందుబాటులో ఉంచారు. మీరు 1100కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఒరిజినల్ ధ్రువపత్రాలను అభ్యర్థులు తీసుకురావాలి. తిరస్కరణకు గురైనటువంటి 34501 మందికి 8వ తేదీలోగా తిరిగి సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు అని చెప్పేసి ఇచ్చారు. సో దరఖాస్తుదారులు ఇంటర్వ్యూకి 1 గంట ముందే ఆఫీస్కి చేరుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 1100 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూ అనేది 50 మార్కులకి ఉంటుంది. మీరు అప్లికేషన్లో ఏదైతే సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్ యొక్క ఒరిజినల్స్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఓకే, మీ యొక్క డీటెయిల్స్, మీకు ఏ రోజు ఇంటర్వ్యూ ఉందనేటువంటిది తెలుసుకోవాలి అంటే మీ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్కు కానీ లేకపోతే మండల ఆఫీస్కు కానీ వెళ్ళినప్పుడు అక్కడ నోటీస్ బోర్డుల్లో మీ యొక్క పేర్లతో పాటు మీకు ఏ రోజున ఇంటర్వ్యూ ఉంది, ఏ సమయంలో ఇంటర్వ్యూ ఉంది అనేది మీకు తెలపడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది ఇంటర్వ్యూకి మీరు ఏ విధంగా వెళ్ళాలి, మీ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో ఇచ్చారు. అయితే వార్డు వాలంటీర్ దరఖాస్తులకు సంబంధించి గడువు అనేది పెంచడం జరిగింది. 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. అయితే గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ ఎవరైతే తిరస్కరణకు గురయ్యారో వారికి 8వ తేదీ వరకు సాయంత్రం వరకు దీనికి సంబంధించినటువంటి టైం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకా మరిన్ని విషయాలు ఇందులో చూద్దాము. గ్రామ వాలంటీర్లకు సంబంధించి భారీగా అప్లికేషన్స్ వచ్చాయి. ఉన్నటువంటి 1,80,000 గ్రామ వాలంటీర్లు, అలాగే వార్డు వాలంటీర్లు రెండు కలిపి 2,50,000 వరకు ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ కలిపి దాదాపుగా 9 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. దరఖాస్తుదారులకు మరొక అవకాశం అని చెప్పేసి ఇక్కడ కూడా న్యూస్ ఆర్టికల్ ఇచ్చారు. ఎవరైతే తిరస్కరణకు గురైనటువంటి 34,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అధికారులు ఇంకొక ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ నెల 8వ తేదీ సాయంత్రంలోగా మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణాల్లో వార్డు వాలంటీర్లుగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నవాళ్ళు ఈ నెల 10వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఇక్కడ వాలంటీర్ల రిజర్వేషన్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గ్రామ వాలంటీర్ల ఎంపికలో రిజర్వేషన్లు పాటించాలి అని చెప్పేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. DPOలు, ZPCEOలు, MPDOలతో శనివారం నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. ఈ నెల 8లోపు వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించాలని, 9-10 తేదీల్లో MPDOల బదిలీలు ఉన్నందున ఆ రోజుల్లో EO అండ్ PRD కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ నెల 10 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి 11 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించాలని చెప్పేసి తెలపడం జరిగింది. అయితే 50 నుంచి 60 మందిని షిఫ్టుల వారీగా ఈ యొక్క ఇంటర్వ్యూలు చేయాలి అని చెప్పేసి అధికారులు నిర్ణయించారు.
అయితే దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ 50% మహిళలకి పోగా మిగిలినటువంటి 50% ఓసీ ఓబీసీ అలాగే ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్స్ వారీగా వారికి ఉన్నటువంటి పర్సంటేజెస్ని బట్టి రిజర్వేషన్స్ కేటాయించాలి అని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది. 41,950 దరఖాస్తుల తిరస్కరణ అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్లు వేశారు. సో ఆ తిరస్కరించబడినటువంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇది వాలంటీర్లకు సంబంధించినటువంటి ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.